మహాదేవుడు మహత్యము కలవాడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. నీతి న్యాయములు కల దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 97వ కీర్తన 10వ వచనము, ఆయన వారిని విడిపించును. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. భక్తుల ప్రాణమును కాపాడే యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు చెరసాలలో ఉన్నవారి మూలుగులు విని చావునకు విధింపబడిన వారిని విడిపించే దేవుడు. మన దేవుడు కష్టకాలమందు మొర్రపెట్టగా ఆపదలలో నుండి మనలను విడిపించే దేవుడు. మన దేవుడు బంధింపబడిన వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి మనలను విడిపించే దేవుడు. యేసయ్యను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. యేసయ్య తన భక్తుల ప్రాణమును కాపాడి భక్తిహీనుల చేతిలో నుండి మనలను విడిపిస్తారు. 1వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనమును చూచినట్లయితే, మన పూర్ణ హృదయముతో దేవుని వైపు మనము మళ్ళు కొనిన ఎడల పట్టుదల కలిగి యేసయ్య తట్టు తిరిగి ఆయనను సేవించిన ఎడల యేసయ్య శత్రువుల చేతిలో నుండి మనలను విడిపిస్తారు. మనం యేసయ్య తట్టు తిరిగి యేసయ్యను అనుసరిస్తే మన దైనందిన జీవితములో మనలను ఇబ్బంది పెడుతున్న ఏ శత్రువైనా సరే వారి చేతి నుండి మనలను యేసుక్రీస్తు ప్రభువు విడిపిస్తారు. 25వ కీర్తన 15వ వచనమును గమనిస్తే, మన కనుదృష్టి ఎల్లప్పుడూ దేవుని వైపు తిరిగి ఉంటే మన పాదములు వలలో నుండి యేసయ్య విడిపిస్తారు. మన హృదయములను రక్షించే యేసయ్య వైపుకు మన హృదయమును త్రిప్పినట్లయితే ఏ నష్టములోనూ పాపములోనూ మన పాదములు జారిపోకుండా యేసయ్య మనలను విడిపించి సమభూమిలో మనలను నిలుపుతారు. 34వ కీర్తన 17వ వచనము ప్రకారం, నీతిమంతులు మొర్రపెట్టగా దేవుడు ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి ఆపదలన్నిటిలో నుండి యేసయ్య వారిని విడిపించును. మనకు కలిగే ఆపదలు అనేకములు. మనము ప్రార్థిస్తే ఆపదలన్నిటిలో నుండి దేవుడు మనలను విడిపించి ఆశీర్వదిస్తారు. 72వ కీర్తన 12వ వచనమును గమనిస్తే, దరిద్రులు మొర్రపెట్టగా యేసయ్య వారిని విడిపిస్తారు. దీనులు నిరాధారులను యేసయ్య విడిపిస్తారు. నిరుపేదల యందును బీదల యందును ఆయన కనికరపడి బీదల ప్రాణమును రక్షించి కపట బలత్కారము నుండి ఆయన విడిపిస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము యేసయ్య వైపు తిరిగి యేసయ్యపై మన కనుదృష్టి నిలిపితే ప్రతి కష్టము నుండి ప్రతి శత్రువు నుండి ఆయన మనలను విడిపించును. అంతరంగ పురుషుడు దేవుని వాక్యమును బట్టి పరిశుద్ధాత్మయందు ఆనందిస్తూ ఉన్న వేరొక నియమము మన శరీరమునందు పోరాడుచు పాప నియమమునకు చెరపట్టి లోబరుచుచుండగా, ఇట్టి దౌర్భాగ్యము నుండి మన శరీరమును విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువు పరమును విడిచి వచ్చి సిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మనలను వేటకాని ఉరి నుండి విడిపించి నాశనకరమైన తెగులు నుండి విడిపించి జయించువారిగా మనలను చేసి ఆయనతో పాటు సింహాసనమును అధిరోహింపచేస్తారు. శరీర నియమము నుండి పాప నియమము నుండి ఆయన మనలను విడిపిస్తారు. మన శత్రువైన అపవాది చేతిలో నుండి మనలను విడిపించి మన మీదికి లేచువారి కంటే ఎత్తుగా మనలను హెచ్చిస్తారు. ఈ వాగ్దానమును మనము స్వతంత్రించుకుని దేవుని చేతిలో సురక్షితముగా ఉండి ప్రతి పరిస్థితి నుండి దేవుని చేత విడిపింపబడుదుముగాక. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్.